తోడ పుట్టినది అన్నయాని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపులో ఒక మాధుర్యం ఉంటుంది, ఓ కట్టేసే గుణం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళు అయిపోనివ్వండి, 70 ఏళ్ళు నాకు రానివ్వండి, 65 ఏళ్ళు నా చెల్లెలికి రానివ్వండి, నాకు 70 ఏళ్ళు వచ్చి ఇద్దరం ముసిలాళ్ళం అయిపోయినా, ఒరే అన్నయ్యా అన్నయ్యా అన్న చెల్లెలు వచ్చి నా చేయి పట్టుకుంటే నాకు ఎంత మురిపెంగా ఉంటుందో. ఇప్పటికీ ఆ పిలుపులో ఉన్న అమృతాన్ని జుర్రుకోవడానికి ఏడాదికి ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళి మా చెల్లెలు చేసి అన్నం తిని ఆ పిలుపు పిలిపించుకుని వస్తూ ఉంటాను. అన్నయ్యా అన్న పిలుపులో అంత మాధుర్యం ఉంది. అన్నయ్యా అనేటప్పటికీ కట్టుబడిపోతాడు. మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అన్నారనుకోండి, చెల్లెమ్మ పసుపు కుంకుమలు పట్టుకెళ్ళమ్మా అంటాడు. పుట్టింటికి వచ్చావు, ఉత్తి చేతులతో ఎలా పెడతావు, పట్టుకెళ్ళి పసుపు కుంకాలంటాడు. అన్నా అన్న మాటకి అంత అనుబంధం ఉంది. వాడికి కొడుకు పట్ల మాధుర్యం ఉండదు, మనవడి పట్ల మాధుర్యం ఉండదు, మనవరాలి పట్ల మాధుర్యం ఉండదు, చెల్లెలి పట్ల మాధుర్యం ఉండదు. వాడికి ఇక దేని పట్ల మాధుర్యం, వాడికి ఏదో ఓ పిచ్చి ఉంటుంది, ఓ డబ్బు పిచ్చో బతకాలన్న పిచ్చో ఏదో ఓ పిచ్చి, ఆ పిచ్చికే వాడి జీవితం అంకితం. వాడికి ఇంకా మిగిలిన వాటిలో ఉన్న ఏ మాధుర్యాన్ని వాడు జురుకోలేడు. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధంలోని మాధుర్యం అటువంటిది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది. ఎన్నేళ్ళు రానివ్వండి, 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి అవుతుండనివ్వండి, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంత ముసిలిదైపోయినా సరే ఆ చెల్లెలు వచ్చి హారతిస్తుంటే ఆ అన్నయ్య మురిపం ఎంత సంతోషంగా ఉంటుందో ఆ చెల్లెల్ని చూసుకుని. చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరి ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నా అభిప్రాయ భేదాలు ఉంటాయి, కలుసుకుని సంతోషంగా గడిపేటటువంటి మంచి మాటలు ఉంటాయి. తోడ పుట్టిన వాళ్ళు ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలుసు. ఇద్దరు కలుసుకున్నప్పుడు పరమ సంతోషంగా, అన్నయ్య అన్నయ్య నీకు దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, అందుకు నీకు 2 దోసకాయలు తెచ్చాను రా అన్నయ్య అంటే మురిసిపోయి ఆ దోసకాయ పప్పు వేయించుకుని చెల్లెలతో కలిపి అన్నం తిని, ఉసే నీకు చిన్నప్పుడు చారు అన్నం గట్టిగా నలిపి మెత్తగా చేసి పెడితే అన్నయ్య అన్నయ్య నువ్వు నెయ్యి వేసుకుని చారు బాగా కలుపుకుంటావు పెట్టవా అన్నయ్య అని అడిగేదానివే, ఇదిగో కొద్దిగా తిను అని 60 ఏళ్ళు వచ్చిన చెల్లెలికి 70 ఏళ్ళ అన్నగారు పెడుతుంటే మేనల్లుళ్ళు మురిపంగా చూస్తుంటే అందులో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుంది అసలు, ఎంత ఆనందం అది, దానికి ఎన్ని కోట్ల సాటి వస్తుంది. ఇంటికొచ్చిన ఆడపిల్లతో అభిప్రాయ భేదం ఉన్నవే మాట్లాడక్కర్లేదు, ఏమ్మా బాగున్నావా అని మర్యాద పురస్సరంగా ఆ చిన్నతనం ఆ సంతోషం అన్ని కలిసి మాట్లాడుకుంటే చాలు ఎంత ఆనందంగా ఉంటుందో. కాబట్టి అన్నవు నీవు చెల్లెలకి అక్కట మాడలు చీరలు ఇచ్చుటో ఓ చీరిస్తారా ఆడపిల్లకి, ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి అత్తవారింటి వైపు. పుట్టింటికి వస్తే 30 రూపాయలు చీర పసుపు కుంకం పెడితే మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టారని మురిపంగా పెట్టుకెళ్ళి ఆడపిల్ల కట్టుకుంటుంది. ఆడపిల్ల మనసు లాంటి మనసు లోకంలో ఉండదు. తాను ఎంత ఐశ్వర్యవంతురాలైనా కావచ్చు, పుట్టింట్లో పసుపు కుంకం పెట్టి 2 పళ్ళిచ్చి 1 చీర పెడితే ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి, మురిసిపోతుందంటే కళ్ళ నీళ్లు ఒత్తుకుని ఎందుకు నాన్నగారండి నాకు ఇప్పుడు ఇంత చీర అంటుంది. ఈవిడ పెట్టింది 30 రూపాయల చీరకి. ఆడపిల్ల ఇంటికి వస్తే ఓ చీర పెడతారయా, పసుపు కుంకం ఇస్తారయా మాడలు ఇచ్చుటో, నీకు ఐశ్వర్యం ఉంది అమ్మ మెళ్ళ వేసుకోవే అని ఓ చిన్న లక్ష్మీదేవి రూపి శ్రావణ మాసంలో నాన్న ఇది పెట్టుకుని పూజ చేసుకో అని ఓ చిన్న బంగారం రూపోటి నీ దగ్గర ఉంది తల్లి ఈ ఉంగరం పెట్టుకోరా అని ఓ ఉంగరం ఇ మురిసిపోతుంది, మా అన్నయ్య ఇచ్చాడు మా అన్నయ్య ఇచ్చాడు అని నువ్వు ఇచ్చిన ఉంగరం అంత డబ్బు ఆటోకి పెట్టుకుని 10 ఏళ్ళకే వెళ్ళి చూపించుకుంటుంది. కాబట్టి మాడలు చీరలిచ్చుటో మధుర మంజుల భాషల నదరించుటో పోన్లేవయ్యా ఏమీ పెట్టక్కర్లేదు, సంతోషంగా మాట్లాడవయ్యా చెల్లెలితో చాలు, మధుర మంజుల భాషల నదరించుటో శోభన దేవత అక్క చెల్లెలి ఇంటికి ఆమె వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు మధురంగా మాట్లాడాలి, మంజులమైన మాట మాట్లాడాలి, ఆమె మనసు నొచ్చుకునేటట్టు మాట్లాడకూడదు. మధుర మంజుల భాషల నదరించుటూ చేయక మిన్నుల మూతలే నిజము మేలుని చంపకమన్నా ఏమి పోతనగారండి, ఎన్నిసార్లు నమస్కారం చేయింది నాయన ఆంధ్రానువాదానికి, మిన్నుల మూతలే నిజము మేలుని చంపకమన్నా ఏదో ఆకాశంలోంచి ఏదో వినపడిందా, ఆకాశంలోంచి వినపడింది ఎవడన్నాడు, ఎవడు కావాలనన్నాడు, ఏ చెట్టు నుంచి అన్నాడో, ఏ మబ్బు చాటు నుంచి అన్నాడో, నువ్వు మీ చెల్లెలు ఇంత సంతోషంగా ఉండలేక కనురాపు కలిగి అన్నాడో, అది నమ్మి చంపేస్తావా, చెల్లెల్ని చంపిన అన్నయ్య అన్నయ్య రేపొద్దున పసుపు పారాణి ఆరలేదు,
సంతోషంగా అత్తవారింటికి వస్తోంది, నువ్వే ప్రేమతో తీసుకొస్తానని సారథ్యం చేస్తున్నావు, అంతలో చంపేస్తావా? మానవన్న తగదన్న సహింపుమన్న అన్న 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 తనకి కాదు అనుబంధం, తన భార్య వైపు నుంచి గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ తగదన్న సహింపుమన్న వేడెదన్, నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా, నిన్ను బతిమాలుకుంటున్నానయ్యా, వదిలిపెట్టవయ్యా అని. అయినా బావా నీకు తెలియని విషయమా, మనుష్యుల యొక్క మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చేసుకున్నటువంటి కర్మల నుంచి వస్తుంది. పోతన గారే ఒక చోట అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండగుటం. ఏ రక్షణ పెట్టుకోకపోయినా ఓ పసిపిల్లవాడు అలా ఆడుకుంటుంటే నల్ల త్రాచ అలా వెళ్ళిపోతుంటే తెలియక వాడు ఉందా అంటూ దాన్ని పట్టుకోబోతుంటే వాడి చేతి మించి పాపుతూ వెళ్ళిపోతుంది, వీడు పసిపిల్లవాడు తెలియదు పాపం అని పాము వెళ్ళిపోయింది. చుట్టూ రక్షక భటుల్ని పెట్టుకున్నవాడు ఇంతమంది రక్షక భటులు ఉండగా చచ్చిపోయాడు ఏమనుకోవాలి. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడు లందు రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండగుట, పోతన గారు తీర్పు చెప్పారు. కాబట్టి ఏమయ్యా, లోకంలో ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకి అభ్యున్నతి ఉంటుంది, ఎవరు చేసిన కర్మని బట్టి వాళ్ళకి పతనం ఉంటుంది, ఎవరు చేసిన కర్మని బట్టి అదృష్ట దురదృష్టములు ఉంటాయి. అంతేకాని నీ చెల్లెలు దానికి నిమిత్తమా? ఎక్కడో ఎనిమిదో కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడని ఇప్పుడే నీ చెల్లెల్ని చంపేస్తావా? నిజంగా శరీరవాణ్ణి చెప్పినది సత్యమైతే నీ చావుకి కారణమే రాదయ్యా, ఇంకో రూపంలో రాదా? చెల్లెల్ని చంపావన్న అపకీర్తి ఎందుకయ్యా మూట కట్టుకుంటావు? నా మాట విను, చంపకు. అన్నా వినడానికి సిద్ధంగా లేడు. ఆ నీవు బావా చెప్పడానికి ఎన్నైనా చెప్తావు కానీ ప్రాణం నాది, జీవితం నాది, నీకే దీనికి ఎనిమిదో కొడుకు పుడితే నా ప్రాణాలు పోతాయి కాబట్టి చంపేయవలసిందే, మూలాన్ని ఛేదిస్తానన్నాడు. వసుదేవుడు ఆలోచించాడు, ఆపత్కాలమునందే మనసుని కుదుటపరుచుకుని ఆలోచించాలి. ఎందుచేత అంటే ఎప్పుడైనా సరే మనసులోంచే ఏ ఆలోచనైనా రావాలి. మనుష్యుడన్న తరువాత కష్టం రాకుండా ఉండదు. కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయిన వాడు సక్రమంగా ఆలోచించలేడు. అని సుందరకాండ ఎందుకు వింటారు అంటే ఒక్క శ్లోకం కోసం వింటారు, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయుత్త కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తేహి ఉత్తమం. అనిర్వేదము అంటే జీవితంలో నిర్వేదాన్ని పొందకుండా ఉండడమే సమస్త సౌఖ్యములకు కారణం.